గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం, కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత రాజవిద్య రాజగుహ యోగము 9వ శ్లోకం. నచ మాం తాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు. ఓ అర్జున, ఆ సృష్టి ఆది కర్మలు అంటే సమస్త ప్రాణి కోటి చేసే కర్మల యందు ఆసక్తి రహితుడనై ఉదాసీనుడి వలె ఉన్న నన్ను ఆ కర్మలు బంధింపజాలవు. నిన్నటి శ్లోకంలో తెలుసుకున్నాం మనం, తమ తమ స్వభావ వశమున పరతంత్రమై ఉన్న ప్రాణి సముదాయములు నా ప్రకృతిని ఆశ్రయించి మాటి మాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను. దానికి కంటిన్యూషన్ గా ఈ రోజు శ్లోకంలో స్వామి చెప్తున్నారు. కానీ ఆ కర్మలన్నీ జరుగుతున్నాయి, నేను ఆసక్తి రహితుడనై ఉదాసీనుడై ఉన్నాను గనక ఏ విధమైన శ్రద్ధ చూపించడం లేదు కాబట్టి ఆ కర్మలన్నీ కూడా నన్ను బంధింపజేయలు చేయరు, నన్ను అంటుకోవు అని చెప్తున్నాడు స్వామి. సమస్త ప్రాణి కోటి చేసే కర్మల యందు నాకు ఆసక్తి లేదు, కేవలం ఉదాసీనమై సాక్షిభూతుడనై చూస్తూ ఉంటాను. అందుచేత వారు చేసే కర్మలు వాటి ఫలములు నన్ను బంధించలేవు, నాకంటుకోవు. నబద్ధంతి బంధింపజేయజాలవు. కల్పాంతములో సమస్త ప్రాణి కోటిని సకల ప్రకృతిని పరమాత్మ తనలోకి లాక్కుంటాడు. కల్పం ఆరంభమవగానే స్థూల రూపంతో మరలా ఈ ప్రకృతిని సృజిస్తూ ఉన్నాడు, సమస్త ప్రాణి కోటిని సృజిస్తూ ఉన్నాడు. ఎందుకు మరలా వాడన్నింటినీ సృజించాల్సి వచ్చిందంటే వాటి వాటి కర్మలను వాసనలను అనుసరించి పునర్జన్మలు ఎత్తుతూ ఉండాలి కాబట్టి సృజిస్తూ ఉండాలి. అంతేగాని పరమాత్మకి ఏమీ ప్రమేయం లేదు, పరమాత్మకి విషయాల ఎందు ఆసక్తి లేదు. సమస్త ప్రాణి కోటి కర్మలు ఎందు కాని వాటి పాప పుణ్యాల ఎందు ఫలితములు ఎందు పరమాత్మకి ఏ విధమైన ఆసక్తి ఇంట్రెస్ట్ అనేది లేదు. ఆసక్తి లేదు కాబట్టి ఆ కర్మలన్నిటికీ పరమాత్మ బాధ్యుడు కాదు, పరమాత్మకు అవేమి అంటుకో, ఎవరికి వాడు అనుభవించుకోవాల్సిందే. సృష్టి స్థితి లయములు చేస్తాడు పరమాత్మ, అందులో కూడా ఉదాసీనంగా తటస్థుడుగా సాక్షిభూతుడై చూస్తూ ఉంటాడే గాని వాటి వేటిలోను సృష్టిలోను స్థితిలోను లయములోను పరమాత్మడి లీనము కాదు, అవేమి పరమాత్మకు అంటవు. ఈ కర్మబంధాలన్నీ తొలిగితే జీవుడు ఆత్మస్వరూపుడుగా మారి పరమాత్మలో ఐక్యమైపోతాడు, అంటే ముక్తి కలుగుతుంది. కర్మబంధాలు దొరకనంత వరకు కూడా జీవుడు మరలా మరలా జన్మలు ఎత్తుతూ ఉండాలి, వాటిని అనుభవిస్తూ ఉండాలి, మరలా పోగు చేసుకుంటూ ఉండాలి, పోగు చేస్తుంది అనుభవించడం కోసం మరలా జన్మిస్తూ ఉండాలి. పరమాత్మకు వీటితోటి ఏ విధమైన సంబంధం లేదు. మనం చేసే పాప పుణ్యాలు ఈ కర్మలు ఏవి కూడా పరమాత్మకు అంటుకో, పరమాత్మకు వాటి గురించిన శ్రద్ధ లేదా ఆసక్తి లేవు. సాక్షిభూతుడై ఉదాసీనుడై స్వామిని అలా చూస్తూ ఉంటాడు అంతే. ఇంకా తేలిక ఉదాహరణ అందరికీ అర్థం అవడం కోసం చెప్పుకుందాం. బంగారాన్ని కరిగించి రాగి మొదలైన లోహాలతో కలిపి కల్తీ బంగారం చేసేస్తేనే కదా దాంతో ఆభరణాలు తయారు చేయగలుగుతాము. అంతేనా, ఆభరణాలు చేయాలంటే స్వచ్ఛమైన బంగారంలో రాయి కలపాలి, అంటే కాస్త కల్తీ చేయాలి. మరలా ఆ బంగారంలో నుండి స్వచ్ఛమైన బంగారాన్ని, ఆభరణంలో నుండి స్వచ్ఛమైన బంగారాన్ని తీయాలంటే ఏం చేస్తాం, నిప్పుల్లో వేసి కాల్చి ఆ బంగారంలో ఉన్న మకిల ఇతర లోహాలు మొత్తం అంతా తీసివేస్తే స్వచ్ఛమైన శుద్ధమైన బంగారం తయారవుతుంది. అంతే కదా, అంతే ఏంటి, ఈ లోహాలు ఈ మకిల ఇదంతా కూడా స్వచ్ఛమైన బంగారానికి ఏమి అంటుకోలేదు, మనము కలిపేశాము. మనం అంటించిన, మనం కలిపిన లోహాలు అంటించిన మకిలి ఏదైతే ఉంటుందో దాన్ని మనమే మరలా నిప్పుల్లో వేసి కాల్చి తొలగించుకొని ఆ బంగారాన్ని శుద్ధం చేసుకోవాలి. అంతేనా కాదా, జీవాత్మ కూడా అంతే. ప్రాపంచక విషయాలు విషయవాంఛనతో కూడిన కర్మలు వాటి ఫలములు వాసనలు భౌతిక పరమైన ఆకర్షణలు అనే మకిలతోటి సత్వరజతమో గుణాలు అనే ఇతర లోహాలతోటి కలిసిపోయి ఉన్న బంగారం ఏదైతే ఉంటుందో అది జీవాత్మ అనుకోండి. మరలా ఆ మకిల లోహాలు అన్ని కరిగించిన తర్వాత వచ్చే శుద్ధమైన బంగారం ఏదైతే ఉంటుందో అది ఆత్మస్వరూపము లేదా పరిశుద్ధమైన ఆత్మ. అప్పుడేమవుతుంది, పరమాత్మలో లీనం కావడానికి అర్హత కలిగి ఉంటుంది, దానికే ముక్తి మోక్షము లేదా పరమ పదము అని పేరు. ఇందులో అసలు రహస్యం ఏంటంటే మనమందరం కూడా కర్తృత్వభావం లేకుండా మనము చేస్తున్నాము, నేను కాబట్టి చేస్తున్నాననే భావం లేకుండా ఆ కర్మల పట్ల ఆసక్తి లేకుండా నిష్కామభావంతో కర్మలు చేస్తే ఆ కర్మ ఫలాలు వాటి తాలూకా వాసనలు మనకు అంటుకోకుండా ఉంటాయి. మనం కూడా పరమాత్మలాగా ఉదాసీనముగా తటస్థంగా సాక్షిభూతులమై సంసారాన్ని చూస్తూ ఉండాలి. అప్పుడేమవుతుందంటే కర్మ ఫలముల నుండి మోక్షం త్వరగా లభిస్తుంది, అప్పుడు ముక్తి కలుగుతుంది, మనలో ఉన్న ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది, ఇహ పునర్జన్మ ఉండదు. మొదటి నుంచి చెప్పుకుంటున్న విషయమే, ఈరోజు కొత్తగా చెప్పుకునేది నిష్కామ భావనతోటి కర్మ చేయాలి, ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి, వీళ్ళంత ఇంద్రియాలను నిగ్రహించాలి, మనస్సును నిగ్రహించుకోవాలి, భౌతికపరమైన ప్రాపంచకపరమైన వాసనలు ఆకర్షణలు మోహమాయలు వీటికి కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, అవి శాశ్వతము కాదనే ఒక నిజాన్ని
మనం మనసులో పెట్టుకోవాలి. అతిగా అనుబంధాలు, అతిగా ద్వేషాలు ఉండకూడదు. తటస్థంగా ఉండి ఈ సంసారంలో మన ధర్మం మనం పరమాత్మ పూజగా చేసే నిష్కామంగా చేయాలి, నిస్వార్థంగా చేయాలి, పరమాత్మ సేవగా భావించి పరమాత్మ ప్రీత్యర్థం చేయాలి, పాప పుణ్యాలు కూడా పరమాత్మకి సమర్పించాలి. అప్పుడు ఏమవుతుంది అంటే అంతఃకరణం విశుద్ధమవుతుంది, పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైన బంగారం ఎలా అయితే వెలుగుతూ ఉంటుందో అలాగే ఆత్మ కూడా అంత పవిత్రంగా జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి ఆత్మ పరమాత్మను పొందడానికి అర్హత కలిగి ఉంటుంది. పరమాత్మను పొందినప్పుడు కలిగేదే మోక్షము లేదా పరమపదము. అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నపూర్వకంగా సాధన చేయాలి. లోకా సమస్త స్పృహ భవంతు. జయ శ్రీరామ్, జయ భారత్, జయ హింద్. కృష్ణార్పణ.